చాలామంది అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏదైనా కొత్త ప్లేసెస్కి వెళ్తే యూరిన్ అనేది ఆపుకుంటూ ఉంటారు. అసలు ఈ యూరిన్ ఆపుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? కొత్త ప్లేసెసే కాదు, ఇప్పుడు మన వర్క్ ప్లేస్లో కూడా చాలా మంది చూడండి, కూర్చునే దగ్గర నుంచి కదలరు, వాష్రూమ్ కూడా వెళ్ళరు. ఓకే, వెళ్ళకపోయేసరికి ఏమవుతుంది, బ్లాడర్ ఫుల్ అయ్యి స్టాగ్నెంట్ అయిపోతుంది. ఓకే, సో స్టాగ్నెంట్ అయిపోయేసరికి అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ ఇవన్నీ ఎక్కువై యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము వల్ల రావడానికి కారణం ఏంటి? ప్రాపర్ వాటర్ తీసు ఇంటేక్ లేకుండా, నువ్వు ప్రాపర్ టైం ఫ్రీక్వెంట్ యూరిన్ పాస్ చేయకుండా, నువ్వు ఆపుకుంటాము ఇవన్నీ చేయటం వల్ల నీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది కాకుండా అది ఒక టైప్ ఒకటి. ఇంకోటి నీ యూజ్ చేసే టాయిలెట్స్ క్లీన్ లేకపోయినా కూడా నీకు యూరినరీ. ఓకే, సో అలా క్లీన్ ఉండవు, నేను అందుకని యూజ్ చేయను అంటే కాదు. యూ హ్యావ్ టు కీప్ ద టాయిలెట్స్ క్లీన్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. నీ వర్క్ ప్లేస్ అనేది యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద వర్క్ ప్లేస్ కదా. సో నువ్వు అలా అని చెప్పేసి నువ్వు 8 అవర్స్ వర్క్ చేస్తే 8 అవర్స్ నేను ఇంటికి వెళ్ళేదాకా నేను యూరిన్ పాస్ చేయను అంటే కాదు కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. ఇప్పుడు అంటే చాలామంది అమ్మాయిలలో ప్రెగ్నెంట్ లేట్ అవ్వడము, ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ రాకపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అంటే పెళ్ళి కాకముందు ఎలాంటి అంటే ఎలాంటి తప్పులు చేయడం వల్ల పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ఎక్కువగా ఓసీ పిల్స్ వాడడం, ఓకే, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఓకే అవి వాడటము, అండ్ ఫ్రీక్వెంట్ అబార్షన్స్, ఓకే, ఇవన్నీ అన్మ్యారీడ్ అబార్షన్స్ ఇవి ఉంటాయి కదా, అట్లాంటివి చేస్తాము. అండ్ ఎక్కువ వాళ్ళ బాడీ మీద వాళ్ళు కేర్ తీసుకోకూడదు, ఓకే, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. అండ్ ఇఫ్ యువర్ పీరియడ్స్ ఆర్ ఇరెగ్యులర్, ఒకసారి ముందే వెళ్ళి చూపించుకొని గెటింగ్ ఇన్ టు ద ట్రాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ అలానే కాదు, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇంకా చాలా మేల్ ఫ్యాక్టర్ కూడా కారణం ఉంటుంది, ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టర్సే కాదు. సో మీ ఒకేసారి ఒకవేళ మీరు 2-3 ఇయర్స్ చూసి మ్యారేజ్ తర్వాత అవ్వలేదు అంటే దెన్ ఆఫ్టర్ అంటే వాళ్ళది ప్రాపర్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ఉండి అండ్ హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలుస్తూ కూడా ఉండి కూడా అవ్వట్లేదు అంటే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అది. ఓకే, అండ్ ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి గర్భసంచి పక్కన నీటి బుడగలు వస్తూ ఉంటాయి, అసలు అవి ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? గర్భసంచి పక్కన నీటి బుడగలు, గర్భసంచి పక్కన నీటి బుడగలు అంటే ఎక్కడ వస్తాయి? అండాశయాల్లో వస్తాయి. ఓకే, అండాశయాల్లో రావడం అంటే ఈ ఓవరీస్లో వచ్చాయన్నమాట. ఓవరీస్లో వచ్చేవి ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఓకేనా? దట్ అది చాలా ఇంపార్టెంట్. మన ఓవరీస్లో వచ్చే వాటినే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అని కూడా అంటాము. ఓకే, అది ఓన్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే నీ చిన్న చిన్న నీటి బుడగలు, కానీ మామూలుగా ఓవేరియన్ సిస్ట్లు వస్తుంటాయి. ఓవేరియన్ సిస్ట్లు మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి కూడా రావచ్చు ఒకటి. ఇంకొకటి సిస్ట్ ఏ టైప్ సిస్ట్లు వస్తున్నాయి, ఎక్కువగా ఓసిపిల్స్ అయ్యి వాడిన వాళ్ళకు కూడా సిస్ట్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఓవర్ స్టిమ్యులేషన్ చేసినా కానీ, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదని ఎక్కువ డ్రగ్స్ పెట్టి మనం స్టిమ్యులేట్ చేస్తాం, దాంతో కూడా ఒక ఫాలికల్ పెద్దదైపోయి పెరిగిపోయి కంతిలాగా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఎనీ ఆ కంతిలో 2 రకాలు ఉన్నాయి, కొన్ని మంచి కంతులు, కొంచెం కొన్ని చెడు కంతులు. చెడు కంతులు అంటే క్యాన్సర్ రిలేటెడ్ కంతులు కూడా ఉంటాయి. సో అది అంటే ఎక్కువగా ఈ మహిళలకు వచ్చే గర్భసంచి క్యాన్సర్లు ఎన్ని రకాలుగా ఉంటాయండి? గర్భసంచి క్యాన్సర్లు అంటే ఇప్పుడు గర్భసంచి మూతికి అంటే ముఖానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. అదే కనుక లోపల మూడు పొరాలు అని ఇందాక చెప్పాను కదా, అందులో లోపల ఎండోమెట్రియం అని ఉంటుంది, ఎండోమెట్రియంలో వచ్చే క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం మనం. ఇంకోటి మన అండాశయాల్లో వచ్చే క్యాన్సర్ అండాశయాల్లో ఒవేరియన్ క్యాన్సర్ అంటాం. అదే కనుక మనకి దీంట్లో ఇది మన వల్వల్ క్యాన్సర్ విజైన అంటే మానం లోపలికి వెళ్ళేది అక్కడ వచ్చే క్యాన్సర్ని వెజినల్ క్యాన్సర్ అంటారు, అదే వల్వల్ క్యాన్సర్ అంటారు. ఇవన్నీ అండ్ ఫెలోపియన్ ట్యూబ్, మన ట్యూబ్స్లో వచ్చే క్యాన్సర్ ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అండి. ఓకే, కొంతమంది ఆడవాళ్ళలో కొంతమందికి అంటే వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల వల్ల గర్భసంచి తీసేసే అవకాశాలు ఉంటాయి కదండి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు?
గర్భసంచి తీసేసే తీసేస్తే అంటే ఎర్లీ ఏజ్ లో గర్భసంచి తీసేస్తే వాళ్ళకి మన బాడీకి కొన్ని గర్భసంచి ఓన్లీ పిల్లలు కంటానికో లేకపోతే మనం అంటే రీప్రొడక్షన్ కోసమే కాదు కదా, గర్భసంచి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి ఈ మ్యాజికల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అని, ఆ హార్మోన్స్ వల్ల మనకి హార్ట్ డిసీజెస్ అయ్యి రావడం తక్కువ ఉన్నాయి. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లషెస్, తొందరగా కోపం రావడము, తొందరగా ఎజిటేట్ అవడం, అవన్నీ కూడా ఉండకుండా ఉంటాయి. ఓకే. అండ్ మనం మన ఈ బ్యాక్ బోన్ పెయిన్స్ అంటారు, బ్యాక్ పెయిన్స్ అంటారు కదా, బ్యాక్ పెయిన్, మనకి బోన్ వీక్ అయిపోవటము, నాట్ ఓన్లీ బ్యాక్ బోన్ బట్ మన హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా ఉండే బోన్స్ అన్నీ వీక్ అయిపోవడము, ఆస్టియోపోరోసిస్ అంటారు, వీక్ అయి ఇరిగిపోవడం, అట్లాంటివన్నీ జరగకుండా ఉంటుంది. మీరు మేడం ఇప్పుడు అంటే గర్భసంచి ఉండడం వల్ల, ఓకే, గర్భసంచి తీసేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఒకవేళ అంటే కొంతమంది అమ్మాయిలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల ప్రెగ్నెంట్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం, అంతే కదా, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నప్పుడు మనకి ఎగ్ రిలీజ్ అనేది ఉండదు. ఓకే. ఎగ్ రిలీజ్ కాలేదు అంటే మనకి ఓవులేషన్ అవ్వలేదు అన్నట్లు. సో మనకి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు కదా.